కొంతమంది ఎందుకో మరి రాలేకపోయారు, వారి అవసరాలు ఉండొచ్చు. సో కాబట్టి రేపు మీరందరూ కూడా మనకు మద్దతు తెలిపే విధంగా ఉండాలి. ఇప్పుడు అద్దంకి దయాకరణ మాట్లాడతారు. జై తెలంగాణ. మర్చిపోయినట్టున్నది కదా, ఏమనాలని కూడా ఆలోచిస్తే జై తెలంగాణ. జై తెలంగాణ అని అంటే ఒక రోజున ఒక యుద్ధ నినాదం అయింది, ఈరోజు దాన్ని అనాలనా అనొద్దా అనే స్థితికి మనల్ని సైకలాజికల్ డిఫెన్స్లో పడేసిన పరిస్థితి ఉన్నది. బీఆర్ఎస్ పెట్టడంతో నిలగొట్టినట్టు అయిపోయిందా తెలంగాణ పదం? ఒక 5 మినిట్స్లో మనం అనుకున్నటితో పాటు కొన్ని యాడ్ చేసి హరిగోపాల్ గారు కానీ శ్రీనివాస్ రెడ్డి గారితో పాటు ప్రభాకర్ అన్న మా పార్టీ తరఫున మా పార్టీ యొక్క వాయిస్ను, రేవంత్ రెడ్డి గారు చెప్పిన వాయిస్ను చెప్పడం జరిగింది. దాన్ని సంపూర్ణంగా మద్దతునిస్తూనే ఒక ఉద్యమకారులుగా అందరం వివిధ పార్టీలు వివిధ వేదికల మీదకు ఉన్నప్పుడు కూడా అందరం సగటు ఉద్యమకారులుగా ఆలోచిస్తున్నప్పుడు ఒక గిల్టీనెస్ ఏంటంటే తెలంగాణ కొరకు పోరాడినమని గర్వంగా చెప్పుకోవాలనా, తెలంగాణ కొరకు పోరాడి తెచ్చుకున్నామని సిగ్గుపడాలనా అనే స్థితికి నెట్టివేయబడ్డది. బట్ నా ఉద్దేశం ఆప్టిమిస్టిక్గానే చెప్తున్నా, మనం కొత్త ఇల్లు కట్టుకుంటే ఒక దిష్టిబొమ్మ పెట్టుకుంటాం నజర్ పడకుండా అన్నట్టుగా. ఇలా కేసీఆర్ ఆ నజర్ దిష్టిబొమ్మ లెక్కనే నేను చూస్తున్నా. ఆయన ఉన్నా పోయినా లేకున్నా మనకు వచ్చిన నష్టం లేదు. మొట్టమొదటిగా 2 లక్షల ఉద్యోగాలు నింపే పరిస్థితి ఉండే అది నింపలేదు. ఇంతకుముందు మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు నీళ్లు అంటే సోషల్ వెల్ఫేర్ ఆస్టర్ పిల్లలు చెప్తున్నారు కడుక్కోవడానికి నీళ్ళే లేవని. నిధులు అంటే ఉద్యోగులు చెప్తున్నారు మాకు 15వ తారీఖు వరకు కూడా జీతాలు రావట్లేవని. ఇక నియామకాలు అంతంత మాత్రంగా ఉండే 21,000 ఇప్పుడు ఏదో చేసిండు. కానీ 75% స్థానికులకే రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండు తెలంగాణ డిమాండే. మా ఉద్యోగాలు మాకేనని చెప్పి, మా భూములు మాకేనని చెప్పి మరలబడ్డ తెలంగాణకు ఇలా మరులు గొల్పే ఒక ప్రయత్నం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. నేను అంటున్న మిత్రులారా, పార్టీలుగా విధానాలు ఒకటైతే ఉద్యమకారులుగా విద్యార్థులుగా నిరుద్యోగుల మన ఎజెండా మా ఉద్యోగాలు మా ఉపాధి అవకాశాలు మాకే దక్కాలని ఒక మరో ఉద్యమం మనం ఈరోజు తెలంగాణలో చేయాల్సిన అవసరం ఉంది. దానికి మొక్కవోని దీక్షగా నిన్న ఇప్పుడు ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మనం పోరాడాల్సిన అవసరం ఉన్నది. నేను అనుకుంటున్నా ఉద్యమ చేవ చచ్చిందా, ఉద్యమకారులు ఉద్యమాలు చేయలేరా అనే స్థితి వచ్చినప్పుడు పోలీసులో కేసులో ఇంకేదో ఒక బూచిగా చెప్తున్నారు. నేనంటున్నా ఇంకా ఉద్యమ చేవ చావలేదు. ఉద్యమాల పేరు మీద రాజకీయాలు చేసుకొని రాజ్యానికి వచ్చిన కేసీఆర్ లాంటి ఒక ప్రజా ఎజెండా లేని నాయకుని వల్ల ఈ దుస్థితి మనకు వచ్చింది. రేపటి తెలంగాణ సమగ్రంగా సంపూర్ణ అభివృద్ధి చెందడానికి పొటెన్షియాలిటీ ఉన్న తెలంగాణ నేను చూస్తున్నా. ఇప్పుడు ఇంతకుముందు మా వెంకన్న చెప్తున్నాడు దాదాపు 20 లక్షల ఎకరాలు రియల్ ఎస్టేట్కే పోతే 4 పాత జిల్లాల్లో భూములన్నీ కూడా ఇలా రీజనల్ రింగ్ రోడ్ పేరు మీద భూములన్నీ ప్రైవేట్ కంపెనీలకో రియల్ ఎస్టేట్ ఏజెన్సీలకో పోతే విలువైన భూములు. నేను అనుకుంటున్న రేడియస్ 200 కిలోమీటర్ల రేడియస్ మనకు భూములు లేవు. కంపెనీలకు అన్ని కూడా ఇచ్చిన పరిస్థితి ఉన్నది. ప్రైవేట్ కంపెనీలు, ఉద్యోగాలు కల్పించే కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు, ఇంకెన్నో రకాల కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీల్లో మన విద్యార్థుల కంటే మేధ ఎక్కువ ఉన్న విద్యార్థులు అక్కడికి వస్తారని నేను అనుకోవట్లే. మన విద్యార్థులు అమెరికాల్లో, లండన్లో, ఆస్ట్రేలియా వివిధ దేశాల్లో అత్యధిక మేధ ఉన్న మన విద్యార్థులు ఉండగా ఎవడో అసలు అన్పడ్గాడు ఎక్కడి నుంచో వచ్చిన టెక్నోక్రాట్ అవుతాడు ఇక్కడ పేద పెద్ద ఆయనకేదో టెక్నీషియన్ అన్నట్టుగా ఇక్కడ పెట్టుకోవడానికి లేదు కదా, మన వాళ్ళే కదా. ఇలా ఎన్ని ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు మిగతా సేవారంగంలో ఉండే ప్రతి కంపెనీలో ఇండియన్ హెడ్గా ఉంటున్నారు. దాంట్లో దట్టు హైదరాబాది, హైదరాబాద్లో చదువుకున్న అది ఆంధ్ర కావచ్చు, మరాఠా కావచ్చు, యూపీ కావచ్చు, ఎక్కడోళ్ళైనా ఇక్కడోళ్ళు మేధావులుగా ఉంటున్న పరిస్థితుల్లో
కంపెనీలు పెట్టుకున్న మన వాళ్ళకు ఇక్కడ ఉద్యోగాలు దక్కకపోవట్లే దక్కకపోతున్నాయి అని అంటే బాధ్యత మనది కూడా. డెఫినెట్గా మనం రాజకీయ నాయకత్వాన్ని అటువైపు నెట్టట్లేమనే ఒక చర్చ సర్వత్రా వినబడుతున్నది. ఏంటంటే తెలంగాణ వచ్చింది, ఏమొచ్చింది తెలంగాణ వస్తే? కేసీఆర్ వచ్చిండు ముఖ్యమంత్రిగా, కానీ తెలంగాణ ప్రజల్లో ఇప్పుడు టెక్నికల్గా మనం కొంత ఈ మధ్య ఏంది టీఎస్పిఎస్సి వాళ్ళ వాళ్ళ రికార్డ్స్ని మనం చూస్తే 60 లక్షల పైచిలుకు రీసెంట్లీ ఉద్యోగ ఆర్ధులుగా పొటెన్షియాలిటీ ఉన్న విద్యార్థులు ఉన్నారు 60 లక్షల మంది. ఇవాళ 3.5 కోట్లలో 60% మంది యువకులు ఉద్యోగ ఏజ్ దాటిపోయిన వాళ్ళు. నాకు తెలిసి వాళ్ళు ఒక 40 లక్షల మంది ఉన్నారు. ఉద్యోగం కాకపోతే ఉపాధి ఉండాలి, ఉపాధి కాకపోతే ఇంకో అవకాశమైనా ఉండాలి. బతికే తెలంగాణ, ఇది బతుకు తెలంగాణ లేకపోతే బంగారు తెలంగాణ అని చెప్పి కొంతమంది పెట్టుబడిదారులు దోచుకునే తెలంగాణ అనే విషయం ఇలా విద్యార్థి లోకం కానీ నిరుద్యోగ లోకం కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది మిత్రులారా. చివరగా ఒక్క అంశం నేను మీ ముందు పెట్టి నేను ముగిస్తా. సామ్రాజ్యవాద దృక్పథం భారత ప్రభుత్వాలకు వచ్చినప్పుడు, ఇది కమ్యూనిస్టుల భాషే కావచ్చుగాక, జాబ్లెస్ గ్రోత్. ఈ మధ్య నేను ఒక 2-3 ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ చూసినప్పుడు, నేను ఎందుకంటే మేము పార్టీకి వచ్చినాక రాజకీయాలు ఇటే ఇటు అయిపోయి ఇంటలెక్చువల్ థాట్స్ అన్నీ పోతున్నాయి. భారతదేశంలో ఉద్యోగాలు లేని ప్రభుత్వాలు ఎట్లా నడుస్తున్నాయి? 1-2 కోట్ల ఉద్యోగాలను కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఇక్కడ 1-2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, కానీ ఉద్యోగాలు వేయకుండా చేస్తున్నది ఎవడు? ఈ సామ్రాజ్యవాద ధోరణి భారతదేశానికి ఎందుకు వచ్చింది? ఈ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ వద్దనే కదా మనం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని భారత రాజ్యాంగంలో రాసుకున్నది. ఇలా సామాన్యునికి సైతం ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మేము అవకాశాలు కల్పిస్తామని చెప్పి భారత రాజ్యాంగంలో 14, 15, 16 పెట్టుకున్నాం కదా. మరి ఆ బాధ్యత నుంచి తప్పించుకుంటున్న ప్రభుత్వాలను నిలదేసే వ్యవస్థ ఏది? ఒక మిత్రులు అన్నారు, కమ్యూనిస్టులు స్లోగా తక్కువ అవుతున్న కొద్ది, వాళ్ళ ఉద్యమాలు తక్కువ అవుతున్న కొద్ది ప్రభుత్వాలు నిలదేసే శక్తి పోతుందా అంటే డెఫినెట్గా ఇంకో రూపంలో వస్తుంది. ఇలా మేము అనుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ, ఇవాళ 75% రిజర్వేషన్లు స్థానికులకు ఇవ్వాలనేది అసలు డిమాండే కాదు మా దృష్టిలో. పోయినసారి నేను కూడా మేనిఫెస్టో కమిటీలో ఉన్నా, అప్పటి భూమిపుత్రుల ఉద్యమాన్నో జేఏసీలో ఉన్నప్పుడు కొంతమంది మిత్రులు చేసిన ఉద్యమాన్నో ఇంతకుముందు మా చందు వీళ్ళంతా చెప్పినట్టు దాన్ని మేము కన్సాలిడేట్ చేసి దామోదర నరసింహ గారు చైర్మన్గా ఉన్నప్పుడు మేము రిజర్వేషన్ గురించి చర్చించినాం. కానీ నేను అంటున్న మిత్రులారా, ఉద్యోగ కల్పన అవకాశం ఉన్న ప్రభుత్వం కల్పించట్లేదు. 33 కలెక్టరేట్లు, ఆర్డీఓ ఆఫీసెస్ పెరిగినాయి, ఎంఆర్ఓ ఆఫీసెస్ పెరిగినాయి, 12,000 గ్రామ పంచాయతీలు అయినాయి, కానీ ఉద్యోగులు కుచించుకపోతున్న పరిస్థితి ఉన్నది. ఇప్పుడున్న లెక్కల ప్రకారం బడ్జెటరీ పోస్టులే 6 లక్షల పైచిలకు ఉండాల్సిన పరిస్థితి. ఇప్పుడు 2,90,000 నుంచి 3,10,000 ఉంటుందని ఒక అంచనా. ఆ ఉద్యోగాలు ఏమున్నాయో కూడా ఎవడు చెప్పేటోడు కూడా లేడు. కానీ నేను అంటున్నా, రేపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మా వాదన అది దా ఏది 75% ఇక్కడి వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వడమే కాదు, వంతుల వారీగా ఉచిత విద్య ఎట్లా ఇవ్వాలనో కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నది, వంతుల వారీగా ఉచిత వైద్యం ఎట్లా ఇవ్వాలనో కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నది. కేవలం రాష్ట్ర పార్టీ కాదు, కేంద్ర పార్టీ కూడా 91 నూతన ఆర్థిక సంస్కరణల తర్వాత, ఈ దేశంలో కార్పొరేటైజేషన్ పెరిగిన తర్వాత సామాన్యునికి విద్య అందే పరిస్థితుల్లో లేదు, సామాన్యునికి వైద్యం అందే పరిస్థితుల్లో లేదు. విద్య వైద్యం అందక తనువులు తాళిస్తున్న కుటుంబాలను చూస్తున్న పేద నిరుపేద మధ్యతరగతి కుటుంబాలను చూస్తున్న మనం సామాన్య ఉద్యమకారులుగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉందనే ఒక రోజున మేము రాహుల్ గాంధీ గారికి మేము ఆ రిప్రజెంటేషన్ 2017 ఇచ్చినప్పుడు, ఇప్పుడుగా మనం ఒక్కసారిగా ప్రైవేట్ రంగాన్ని నుంచి ప్రభుత్వం మార్చామంటే వ్యవస్థ ప్రభుత్వాలకు కూడా బడ్జెట్ సరిపోవని ఒక ఆలోచన వచ్చినప్పుడు వంతుల వారీగా చేసి ఒక ఆలోచన చేస్తున్నారు. ఈ మధ్య రేవంత్ రెడ్డి గారితో మేము కలిసి కూర్చున్నప్పుడు అన్ని పథకాలు ఉచిత పథకాలు అది ఇది అని చెప్పేసి అందరం చెప్తున్నాం, కానీ ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, బీసీ లేదు, ఓసీ లేదు, మైనారిటీ లేదు, మహిళ లేదు. ఒక మనిషికి మనం పేదరికం అనుభవిస్తున్న వాళ్లకు ఉచిత వైద్యం ఎట్లా ఇవ్వాలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అది. రైట్ టు హెల్త్, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది
ప్రభుత్వాల బాధ్యత నుంచి తప్పించుకుంటే ఇలా ఉమ్మడి బొమ్మడిగా వచ్చి మన భూములు ఇస్తే, మనం కరెంట్ ఇస్తే, మనమన్నీ ఇస్తే అయ్యా ఒక ఉద్యోగం ఇస్తావా నువ్వు ఇవ్వవా అని చెప్పి బెగ్ చేసుకునే స్థితికి ప్రజల్ని మనం దిగజార్చాల్సిన అవసరం లేదు. ఆ అవకాశాలు కూడా ఏ విధంగా ఇవ్వగలుగుతాం? ఇంతకుముందు పెద్దలు చెప్పిండ్రు ప్రైవేట్ స్కూళ్ళన్నీ కూడా చచ్చిపోతున్నాయి. గతంలో మేము చదువుకునే టైంలో మేము ప్రభుత్వ స్కూళ్ళలో జూనియర్ కాలేజీలలో చదువుకుంటే ఎయిడెడ్ స్కూల్స్ ఉంటుండే, ఎయిడెడ్ జూనియర్ కాలేజెస్ ఉంటుండే, ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్ సొసైటీ డిగ్రీ కాలేజెస్ ఉంటుండే. సూర్యాపేటలో ఎస్వీ కాలేజ్ మాకు ప్రభుత్వ కాలేజ్ మాదిరిగానే మేము దాంట్లో చదువుకున్నాం. ప్రభుత్వమే నేరుగా ప్రభుత్వ విద్యను అందించే ప్రైవేట్ స్కూళ్ళకు యాజమాన్యాలకు ఎయిడెడ్ చేసి వాళ్లకు విద్యార్థులకు దగ్గరగా చదువు చేసిన చరిత్ర ఉంది. వంతుల వారిగా చేసుకోలేమా? 2,00,000 కోట్ల రూపాయల బడ్జెట్లో ఈరోజు దాదాపు 170,000 కోట్ల రూపాయలు రిసీట్స్ వస్తున్నాయి. ఒక 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వైద్యానికి, ఒక 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం విద్యకి ఇస్తే ప్రభుత్వ రంగంలోనే వైద్య విద్య కనుక పరిణవిల్లితే ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు పెరగడమే కాదు, ఎవరైతే ప్రైవేటు యాజమాన్యాల కింద ఉద్యోగులుగా ఉన్నవాళ్ళు క్రమంగా ప్రభుత్వ ఉద్యోగులుగా మారే ఒక మహత్తరమైన అవకాశం కూడా ఇచ్చే ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టే కొంచెం సామాజికంగా ఆలోచించే ప్రయత్నం ఇవ్వాలా తెలంగాణ జర్నలిస్ట్ అధ్యయన వేదిక చేసింది. వేణు గారు ప్రతిసారి ఒక అంశం మీద పెట్టినప్పుడు రమ్మన్నప్పుడు కొన్నిసార్లు రాలేకపోతుంటే కొన్నిసార్లు వస్తుంటుంది. ఇవాళ నేను అంటున్నా సామాజిక బాధ్యతగా జర్నలిస్ట్ అధ్యయన వేదికనే దీన్ని ప్రజా ఉద్యమంగా మార్చండి. అధ్యయనము భావవ్యాప్తి సమాజాన్ని చైతన్యం చేసే ఒక స్టేజ్ నుంచి రేపు ప్రజా ఉద్యమంగా నిర్మించడానికి నేను అంటున్న నిజంగా పిల్లలు కింద వాడు 35 ఇయర్స్కు వాడు డిక్లైన్ అవుతున్నాడు, 35 ఇయర్కు వాడు ముసలోడయ్యే స్థితికి వస్తున్నాడు. ఏంది పరిస్థితి అని అంటే ఒకటి మానసిక వేదన ఉద్యోగం రాలేదని, రెండోది దరిద్రపు మద్యం వచ్చి పడ్డది. ఇప్పుడు మొన్నదానక పాలమల్లన్న అన్నాం, ఇప్పుడు మందు మల్లన్న అనాల్సి వస్తుందేమో మల్లారెడ్డిని. మన బ్రాండును చూపిస్తున్నారు. ఈ ప్రభుత్వము సిమ్టమ్స్ ఏమిస్తున్నది? మొన్న ఒక కోడి ఒక క్వార్టర్ పంచిండు మావాడు, ఏం పేరు ఆయన పేరు, ఎర్రబెల్లి దయాకర్ రావు, రాజనాల శ్రీగారి జనగాం. ఈయన కూడా పేద అన్నాడు కాదు, ఎర్రబెల్లి దయాకర్ రావు కాలేదా? తర్వాత ఇవాళ ఏకంగా మద్యాన్ని పంచే ఒక మందు బాటిల్ పట్టుకునే మల్లనని చూస్తున్నాం. అంటే ఒక క్యాబినెట్ మినిస్టర్, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ఒక నిర్ణయాలు తీసుకునే మినిస్టర్లు మందు బాటిల్ చూపించి ఎన్నికలే మాకు లక్ష్యం అంటున్నారు. ఎన్నికల్లో గెలిస్తే ఏమొచ్చింది రా సచ్చు సన్నాసులారు? 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏమవుతుంది మీతోని? మీ భూములు మీరు సంపాదించుకోవడానికి, మీ ఉద్యోగాలు మీరు కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పితే ఏ తెలంగాణ విద్యార్థులు 1,200 మంది పైచిలుకు చనిపోయినామని మన నోటితో మనమే ఎన్నోసార్లు చెప్తుంది. ఎవరి త్యాగాల కోసం, ఎవరి బాగు కోసం, భవిష్యత్ తెలంగాణ బాగుండాలని చెప్పి తన ప్రాణాన్ని సైతం అర్పించిన విద్యార్థి యువకుల యొక్క ప్రాణత్యాగాల్ని హేళన చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు బీఆర్ఎస్ పెట్టుకో, ఏఆర్ఎస్ పెట్టుకో, అంటే అంతర్జాతీయ రాష్ట్ర సమితి కూడా పెట్టుకొని ఆ బిడెన్ కూడా మంచి లేదు అటే పొమ్మను, ఏం కాదనిలేం. కానీ రేపటి తెలంగాణలో మన విద్యార్థుల నిరుద్యోగులే కాదు, ఏజ్ బారైపోయి ఉద్యోగాలకు అవకాశాలు దాటిపోయినా ఎవరైతే నిరుద్యోగ మిత్రులు ఉంటారో వాళ్ళ బాగు కోసం కూడా మనం ప్రణాళికలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ నిరంతరం తెలంగాణ సమాజం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నిరంతరం తెలంగాణ సమాజంను వాచ్ డాగ్ లెక్క మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని క్రమేపీ భావజాల వ్యాప్తి నుంచి ప్రజా ఉద్యమంగా మార్చడానికి తెలంగాణ జర్నలిస్ట్ అధ్యయన వేదిక ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తూ ఒక వేదికను ఇప్పుడే మీరు డిసైడ్ చేయండి, వీలైతే అది నిజాం కాలేజా లేదంటే జింకానా గ్రౌండా, నెల పెడతారా 2 నెలలు పెడతారా? మేము కూడా జర్నలిస్ట్ అధ్యయన వేదిక ఒక సభ్య సంఘాలుగా సభ్య నా మాలమానాడు జాతీయ కమిటీని కూడా ఈ అధ్యయన కమిటీకి అటాచ్ చేసి సైతం మా పిల్లలను కూడా మీతో కలిపి తిప్పుతా అని చెప్పి తెలియజేస్తున్నా. సంఘాలను మమేకం చేద్దాం, ప్రైవేట్ ఉద్యోగ సంఘాలను మమేకం చేద్దాం. ఏ విధంగా ఇప్పుడు వెంకటరెడ్డి గారు కానీ మిగతా మిత్రులు కొత్త సమాజంలో ఈ యువకుల కొరకు కొట్లాడుతున్న వాళ్ళందరినీ మమేకం చేసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ వేసి మీరు తొందరలోనే ఇంటర్నల్ ఒక మీటింగ్ పెట్టుకొని బహిరంగ సభ మీరు డిక్లేర్ చేయండి. నా వంతుగా నేను బాధ్యతగా నేను మినిమం అంటే 5,000 నుంచి 10,000 మందికి మీ సభకు వచ్చేటట్టుగా నేను చేస్తా అని చెప్పి మా వేణు గారికి నేను హామీ ఇస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ.